గ్రంథంలో నుంచి ఒక చిన్న అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. శమయా చెప్పిన సత్యం, శమయా చెప్పిన సత్యం అని ఒక చిన్న అంశాన్ని మన భక్తి జీవితానికి అవసరమైన దాన్ని ఆలోచన చేద్దాం. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు ఎలా ఉంటాయి? మన ఆలోచనలు తగినట్టుగా ఉంటాయా? అలా ఎప్పటికీ ఉండవు. ఆయన ఆలోచనలు మనకందనివిగా ఉంటాయి. ఆయన తలంపులు మన తలంపులకు భిన్నంగా ఉంటాయి. అదే దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 55వ అధ్యాయం చూద్దాం. 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అంటే నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా త్రోవలు వేరు, మీ త్రోవలు వేరు, ఇదే నా మాట అంటున్నారు ఆయన మనకు అర్థం కావడానికి. మన జీవితాన్ని గురించి మనం ఆలోచించడం ఒకలా అయితే, దేవుడు మన జీవితం గురించి ఆయన ఆలోచించడం వేరేలా ఉంటుంది. ఆయన చిత్తాన్నే మనం చేయాలి తప్ప మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడానికి వీల్లేదు. ఆయన ఏం చెబితే అలానే మనం జీవించాలి. ఈ మాటను హృదయంలో ఉంచుకుని కొద్ది నిమిషాలు ఈ వాక్య ధ్యానాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దావీదు గారు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. సౌలు చేతుల నుంచి రాజ్యాన్ని తొలగించి దావీదు గారిని రాజుగా చేసి దేవుడు ఆయనకి దారదత్తం చేస్తారు. ఇస్రాయేల్ రాజ్యాన్ని అంతటిని, 12 గోత్రాలను. పన్నెండు గోత్రాలను పరిపాలించిన రెండవ రాజే దావీదు గారు. మొదటి రాజు ఎవరు? సౌలు గారు. సౌలు గారి చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి దావీదు గారికి దేవుడే ఇస్తారు. అయితే దావీదు గారు తర్వాత గొప్ప జ్ఞాని సొలొమోను గారు కూడా ఈ 12 గోత్రాల ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు, దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు, సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలిస్తారు. సౌలు గారి అల్లుడు గారు దావీదు గారు, దావీదు గారి కొడుకు సొలొమోను గారు. ఆ తర్వాత సొలొమోను గారి తర్వాత అతని కుమారుడు రెహబాము ఈ 12 గోత్రాల ప్రజల్ని పరిపాలించడం మొదలు పెడతాడు. ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు ఎంతో పరిపాలిస్తాడు ఆయన. అయితే ఇక ఈయనకి పట్టాభిషేకం చేసి మొత్తం ప్రజలందరూ ఈయన రాజుగా స్వీకరించడానికి గాను ఆయన పిలువునంపుతారు. ఈ ప్రజల మధ్యకి ఈయన వెళతాడు. వెళ్ళిన తర్వాత వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అయ్యా, తమరికి ఒక చిన్న మనవి. మీ నాన్నగారు మహాజ్ఞానవంతులు, మీకు తెలియదు కాదు. ఆయన ఈ బంగారు దేవాలయాన్ని నిర్మించడానికి కొరకు మా భుజాల మీద భారాన్ని పెట్టేశాడు. ఆయన ఎంతో అలసిపోయాం. ఆ దేవాలయం పూర్తయింది, మీ నాన్నగారు కాలం చేశారు, ఇక తమరు రాజు. ఏమీ లేదయ్యా, చిన్న కోరిక, మా మీదున్న భారాన్ని కాస్త తీయండి అయ్యా. మాకు నిర్ణయించిన ఆ పన్నును మేము చెల్లించలేకపోతున్నాం, ఆ కష్టాన్ని మేము చేయలేకపోతున్నాం, కాబట్టి కొంచెం దయతలచండి అని అడుగుతారు. యెరుబాము అనే ఒకరిని అధికారిగా పెట్టుకుని వెళ్ళి అడుగుతారు ప్రజలందరూ. ఈ రెహబాము గారు 3 రోజులు పోయిన తర్వాత రండి, ఏదేంది చెప్తానంటాడు. అది 3 రోజులు ఆలోచించుకునే మాటే కాదు. అసలు మీకు తెలియదు కాదు, బంగారు దేవాలయం నిర్మాణం చేయటంలో మీ తండ్రి మా మీద భారాన్ని పెట్టారు, అది పూర్తయింది, కనుక మా మీద ఉన్న భారాన్ని తీయండి అయ్యా, అంతే చాలు అంటున్నారు. అయితే
ఈయన ఏమంటాడంటే 3 రోజులు పోయిన తర్వాత రమ్మంటారు. 3 రోజులు పోయిన తర్వాత వాళ్ళు వస్తారు కాబట్టి ఏం ఆన్సర్ చెప్పాలి వాళ్ళకి? సొలొమోను గారితో పాటు ఆ కాలంలో ఉన్న అధికారులు కొంతమంది ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు వారిని పిలిచి ఇలా ప్రజలను అడుగుతున్నారు, ఏం చెప్పనో అని అడుగుతాడు. ఇప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు. ఏమంటారంటే, నేనే మీకు దాసుణ్ణి, మీ మీద నేను భార పెట్టడం ఏంటి? నేనే మీకు పనుణ్ణి. నిజానికి ఏదో రాజునయ్యాను కానీ నిజానికి మీకు దాసుని, నేను మీకు సేవలు చేసుకునేవాడిని నేను అని చెప్పండి. ఆ మాటకి వారు విధేయులైపోయి ఇంతకంటే భారాన్ని భరించే పనులు ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే ప్రేమ ఎంత భారాన్నైనా భరిస్తుంది అని ఒక మంచి సలహా ఇస్తారు ఎవరు, వృద్ధులు. ఆ సలహా ఆయనకు నచ్చదు, ఎందుకంటే యంగ్స్టర్ కదా మరి ఆయన. ఆయనతో కలిసి పెరిగిన స్నేహితులు కొంతమంది ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి, రేయ్ ఇలా వచ్చారా మన దగ్గరికి, మా భారాన్ని తీయమంటున్నారా, ఏం చెప్తే బాగుంటుందిరా అంటే వాళ్ళు అంటారు, అలాంటి చేతకాని కబుర్లు చెబితే రేపు పొద్దున వాళ్ళు తిరగబడతారు, అని చేయాలి ఎక్కడికక్కడ అని చెప్పి, మా నాన్న చిటికినేలు భరి, మా నాన్న నడుమే అంత భారంగా అనిపిస్తుంటే మీకు, నా చిటికినేలు మా నాన్న నడుము కంటే చాలా బరువైంది, తేడా వస్తే చమడాలు తీస్తాను, చెప్పినట్టు పడునండి అన్నట్టు మాట్లాడతాడు. వాళ్ళు ఏడుపు మోకాలతో వెళ్ళిపోతారు. 3 రోజులకు వస్తారు, ఈయన మాట వింటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బాధపడుతుంటారు, మనకి రాజు వద్దనుకుంటారు. వాళ్ళు ఎరుబామును నాయకుడిగా చేసుకుంటారు. దేవుడు కూడా అహియా అనే ప్రవక్త ద్వారా ఎరుబామని రాజుగా స్థిరపరుస్తారు. ఎరుబామ్ అంటే సొలొమోను గారి పనోడు, రెహబాము గారికి దాసుడు, కానీ అతడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడి చేత నియమింపబడతాడు. అహియా అనే ప్రవక్త ఎరుబామును మార్గంలో కలుసుకునేటప్పుడు ఇంకెవరు ఉండరు, అప్పుడు ఈయన కొత్త చొక్కా ఒకటి వేసుకెళ్తారు ఈయన ప్రవక్త. ఆ కొత్త చొక్కాని తీసి 12 ముక్కలు చేస్తాడు. 10 ముక్కలు తీసుకో అని ఎరుబామ్కి ఇచ్చేస్తాడు. అంటే ఏంటిదని అర్థం, 12 గోత్రాలు ఇస్రాయేల్ ప్రజలు, నీకు 10 గోత్రాలు ఇస్తానని తీసుకో అని. అలా ఎరుబామ్ గారు రాజు అయిపోతాడు ఇస్రాయేల్ మీద. ఇక ఈ రెహబాము గారు ఏంటి, నేను కదా రాజుని, అతను రాజుని చేసుకోవడం ఏంటి అని ఆయన వెళ్ళిన ఆ పట్టణం నుంచి తిరిగి యెరూషలేముకి వచ్చేస్తాడు. అప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో జాగ్రత్తగా చూద్దాం. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ హృదయంలో ఉంచుకుని ఈ మాటలు చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11వ అధ్యాయం. ఈయన జీవితం నుంచి ఒక 2 పాఠాలను మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మొదటిదిగా దినవృత్తాంతాలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో రెహబాము, మొదటి వచనం, రెహబాము యెరూషలేములకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరలా రప్పించుకున్నటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనుల నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? అసలు నన్ను కాదని యెరూబామును రాజ్యం చేసుకోవడం ఏంటి? తిరిగి యూదాకు వచ్చాడు, యెరూషలేములో తన నివాసానికి వచ్చాడు, ప్రజలందరినీ కూర్చుకుంటున్నాడు. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు 10 గోత్రాలు, మిగిలిన 2 గోత్రాల్లోనూ 180,000 మంది సైన్యాన్ని కూర్చుకున్నాడు. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి? ఇశ్రాయేలుల మీదకి. అప్పటిదాకా ఇశ్రాయేలు అంటే 12 గోత్రాలు, కానీ ఇప్పటి నుంచి ఇశ్రాయేలీలు అంటే 10 గోత్రాలు, యూదులు అంటే 2 గోత్రాలు, డివైడ్ అయిపోయింది. ఈయన మాట్లాడిన మాట వల్ల ఈయన బాధ కూడా అదే, అరే నేను కనీసం ఆ వృద్ధులు చెప్పినట్టుగా చెప్పుకున్నా బాగుండేదేమో, నా స్నేహితులు చెప్పినట్టు చెప్పాను, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే మార్గం, వీళ్ళు యుద్ధంలో ఓడించి తిరిగి తీసుకొచ్చి నా రాజ్యంలో కలుపుకోవాలి. 180,000 మందిని సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరుతున్నాడు రెహబాము గారు. ఇప్పుడే మనం పాటలో చెప్పుకున్నట్టుగా షెమయా
అక్కడికి వస్తారు. షెమయా ఒక దైవజనుడు, ప్రవక్త అయిన. యుద్ధానికి రెహబాము గారు సిద్ధపడుతున్నప్పుడు షెమయా గారు, రెండవ వచనం, దైవజనుడైన షెమయాకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు యూదారాజును సొలొమోను కుమారునకు రెహబాముతోను యూదా ఎందును బెన్యామీనుల ప్రదేశమందున ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము, ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ కార్యము? ఏ కార్యం? రాజ్యము రెండుగా చీలిపోతున్నది. అప్పటి వరకు దాసుడుగా ఉన్నవాడు 10 గోత్రాలకు రాజైపోవడం, ఇదంతా కూడా ఎవరి వలన జరుగుతుందట? దేవుని వలన జరుగుతుంది. మరి రెహబాము మాట్లాడిన మాట వలన కాదా? రెహబాము నా ప్రకారం దేవుడు వినియోగించుకున్నారన్నమాట. మనం కృంగిపోయే పరిస్థితి ఒకటి ఉంది, మనం ధైర్యం తెచ్చుకునే పరిస్థితి ఒకటి ఉంది. ఆ రెండు ఒకే విషయంలో, నేను ఎందుకు అలా చేసి ఉండకపోతే బాగుండు, నేనేం చేశాను, ఏం మాట్లాడాను, దానివల్ల నేను చాలా యాతన అనుభవిస్తున్నాను అంటూ కురింగిపోవచ్చు. లేదా ఎందుకో దేవుడు ఆ సమయంలో నాకు నష్టమో లాభమో తర్వాత ఆ కార్యాన్ని అలా జరిగించారన్నమాట. నా ప్రవర్తన ఆయనకు నచ్చకో ఇలా జరిగించి నేను నష్టపోయే విధంగా చేశారు, లేదా నా ప్రవర్తన ఆయనకు నచ్చో ఈ విధంగా మాట్లాడించి ఈ కార్యం చేశారు. మొత్తానికి జరిగిన ఈ కార్యం ఆయన వలనే జరిగింది, ఆయన వలనే జరిగింది. దేవుడు అదే చెప్పేస్తున్నారు షెమయా దైవజనునితో, ఇది యెహోవా వలన జరిగిన కార్యం ఇది, కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తున్నారు. చూడండి, ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మేమే ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యెరుబాముతో యుద్ధం చేయటకు మాని వెళ్ళిపోయారు. ఇది దేవుని వలనే జరిగిందన్న తర్వాత ఇక యుద్ధానికి వెళ్ళి ఏం సాధిస్తారు? మన జీవితాల్లో ఏదైనా దేవుని వలన జరిగిందుంటే దానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు, ఖచ్చితంగా మీరు నష్టపోతారు. ఇది దేవుని వలనే జరిగినది అన్న కార్యంకి వ్యతిరేకంగా మీరు పోరాడుతుంటే కనుక చాలా నష్టపోతారు. రాజుగా రెహబాము ఉండవలసిన వాడు 12 గోత్రాలకు కేవలం 2 గోత్రాలకే పరిమితుడయ్యాడు, 10 గోత్రాలకు యెరుబాము రాజైపోయాడు. తలుచుకుంటుంటేనే మనకే ఎంత కొంత బాధగా ఉంది కదండి. సౌలు గారు 12 గోత్రాలను పరిపాలించారు, దావీదు గారు 12 గోత్రాలను పరిపాలించారు, సొలొమోను గారు 12 గోత్రాలను పరిపాలించారు, రెహబాము గారు 2 గోత్రాలని పరిపాలిస్తున్నారు. పనివాడి చేతిలోకి వెళ్ళిపోయింది రాజ్యం. మనకి చెప్పుకోవడానికి చూడండి ఎలా ఉంది, చిన్నది అయిపోయిందా? దావీదు గారు సంతానం చిన్న గోత్రాన్ని పరిపాలిస్తున్నారా? మనకే ఎలా ఉంటే పరిపాలించే రెహబాముకి ఎలా ఉండాలి? 2 సంవత్సరాలు అందరినీ పరిపాలించిన తర్వాత ముక్కలైపోతే ఎలా ఉండాలి? చాలా బాధగా ఉంటుంది ఆయనకి. అందుకే ఈయన గురించి మనం లోతుగా ఆలోచించాలి. చూద్దాం ఇదే విషయాన్ని మరలా రాజుల గ్రంథంలో నుంచి కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో, రెహబామునకు పట్టాభిషేకం చేయటకు ఇస్రాయేలు అందరూ శకమునకు రాగా రెహబాము శకమునకు పోయాడు. ముందు ఈయనకి 12 గోత్రాల మీద పట్టాభిషేకం చేయాలని వారు అనుకున్నారు. శకము అనే ప్రాంతానికి రమ్మన్నారు, ఆయన వెళ్ళాడు. అక్కడ ఈ మాటలు మాట్లాడారు, యెరుబామును ఆ వారు నియమించుకుని ఆ చరిత్ర అంతా ఇక్కడ మనం చూడవచ్చు. అయితే మనం 21వ వచనం చూద్దాం. 12:21 రెహబాము యెరూషలేములకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబామును తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీకుల నుండి
యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాడు. అంతట దేవుని వాక్కు దైవజనుడు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సొలొమోను కుమారుడును యూదారాజునైన రహబాముతోను యూదా వారందరితోను బెన్యామీన్లందరితోను శేషించిన వారితోను ఇట్లను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వలనే జరిగినది, జరిగినది నా వలనే జరిగినది. మీరు ఇస్రాయేల్ వారు మీ సహోదరులతో యుద్ధం చేటుకు వెళ్ళక అందరూ మీ మీ ఇండ్లకు తిరిగి పోవుడి, కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. చూసారా, యెరుబాముకు విడిచిపెట్టేశారు దాన్ని. ఆ శకమును యెరుబాము హస్తగతం చేసుకుంటున్నాడు, యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే దేవుని మాట, ఇది నా వలనే జరిగింది, ఇది నా వలనే జరిగింది అన్న తర్వాత ఇక మన ప్రమేయం ఏమీ ఉండకూడదు, అక్కడ నష్టపోతాం. అలా అయితే ఇది యెహోవా వలన జరిగిన కార్యం, దానికి వ్యతిరేకంగా వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. అబ్రహాం గారు తన కొడుకు ఇస్సాకు గారికి పెళ్ళిడు వచ్చిందని, ఎప్పటికీ 40 ఏళ్ళకి. మనం ఎన్నేళ్ళకి చేసేస్తున్నాం పెళ్ళి? ఎందుకంటే అప్పుడు ఎక్కువ కాలం బ్రతికేవారులే అండి. 40 ఏళ్ళు వచ్చిందంటే పెళ్ళిడు వచ్చిందని చెప్పేసి ఎలియజరు అనే తన పనివాణిని సిరియా దేశానికి పంపిస్తాడు. ఎందుకు అంటే తన స్వజనుల్లో నుంచి తన కుమారుడికి భార్యను తీసుకురావాలని ఆయన వెళ్ళి ప్రార్థించి ఆ చిన్నదాన్ని మొత్తానికి కనుగొని ఆ చిన్నదాని ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భోజనం పెడితే తినంటున్నాడు. ముందు నేను వచ్చిన కార్యం చెప్పకుండా భోజనం చేయను. ఏంటి నువ్వు వచ్చిన కార్యం ఏంటంటే, నా యజమాని అబ్రహాము, అబ్రహాము దేవుడు ఒక ఆయన ఉన్నారు, యెహోవా ఆయన చాలా గొప్పవారు. ఆ దేవుడు నా యజమానిని ఆశీర్వదించగా నా యజమాని భార్య శారమ్మ గారు నా యజమానికి ఒక కుమారుని కన్నారు, ఆయన పేరు ఇస్సాకు. ఆయనకి భార్యను తీసుకురామని నన్ను పంపించారు. నేను ఇక్కడికి వచ్చాను, నేను ప్రార్థన చేసుకున్నాను బావి దగ్గర. ఎవరైతే దాహం తీరుస్తానంటారో వారే నా యజమాని కుమారునికి భార్యని ఈ చిన్నదన్నది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఈమె నా యజమాని కుమారునికి భార్య. ఇప్పుడు నాతో పంపించడానికి మీకు ఇష్టమా కాదా? మీరు ఆ మాట నాకు చెప్పిన తర్వాత భోజనం చేస్తానంటున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అంటారు కదా, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేము అవునను కానీ కాదని కానీ చెప్పజాలము. ఎందుకని, ఎందుకన్నారా మాట? ఆదికాండం ఆదికాండము 24:50 లాబానును బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రెబ్బు కానీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్యగునని కాకని వారు ఉత్తరమిచ్చారు. అప్పుడు అతడు యెహోవాకు సాష్టాంగపడ్డారు సేవకుడు. అయితే ఇక్కడ చూడండి, అది యెహోవా వలన జరిగిన కార్యమని దేవుడంటే సరిగా తెలియని బెతుయేలు లాభానులు తండ్రి కొడుకులిద్దరు ఎలా ఒప్పుకున్నారు? లాభాన్ అంటే రెబ్బకమ్మ గారి అన్నగారు, బెతుయేలు అంటే తండ్రి గారు, వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? అసలు దేవుళ్ళలో ఉన్న మనకే మన జీవితంలో ఇది దేవుడు చేసిన కార్యమని అర్థమై చావట్లేదు కదా మనకే. వారికి దేవుడు అంటే తెలియదు కదా, వాళ్ళకి ఎలా తెలిసిపోయింది ఇది దేవుని కార్యమని? ఆలోచించండి, చెప్పండి, ఒకసారి మాట్లాడండి, ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే చెప్పండి, ఎలియజర్ని బట్టి తెలిసింది. నేను అబ్రహాము పనివాణ్ణి, నేను ప్రార్థన చేసుకున్నాను, అప్పుడే ఈ చిన్నది నాకు అంటపడింది. ఇదిగో నా యజమాని ఈ విధంగా నన్ను పంపించారు. మీరు
పంపిస్తే పంపించండి, లేకపోతే లేదు పంపిస్తారు లేదో చెప్పండి. వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ పెద్ద ఆయన ఆ మాట చెప్పడం ఏంటి, ఈ పనుడు ఇలా రావడం ఏంటి, ఈయన ప్రార్థించటం ఏంటి, ప్రార్థించేటప్పుడు మనమ్మాయి అక్కడికి వెళ్ళడం ఏంటి, నీళ్ళకి దాహం అడుగుతుంటే ఇస్తానడం ఏంటి, ఒంటిలకు పెట్టడం ఏంటి, ఇవంతా ఏంటి, అసలు ఎందుకు జరిగింది ఇది? ఇతని యథార్థతను చూస్తున్నారు, ఇతని జీవితాన్ని పరీక్షిస్తున్నారు. అబ్రహాం గారిని చూశారా వీళ్ళు, పెళ్ళి కొడుకుని చూశారు ఎలా ఉన్నాడో, మరి ఎవరిని చూశారు, పనోడిని చూసి ఇచ్చేస్తున్నారండి పిల్లనే యజమానికి. ఎందుకంటారు, పనోడే ఇలా ఉన్నాడంటే అది మనమేమంటాం, పెళ్లి సంబంధానికి వెళ్ళి అబ్బాయిని చూస్తే కానీ మేమేమి చెప్పలేమండి. ఎవరిని చూడాలి మనం, లాభాన్ గారిని బెత్తియల్ గారిని తీసుకెళ్ళండి సార్ పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు. మీ పనుడు ఏమన్నా బయటకు రమ్మని అంటుంది ఆయన, మీ పనుడు ఏడి, ఆ పనుని పరిశీలించి మాకు సంబంధం వద్దంటారండి. అదే అబ్బాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారని అంటారండి, అబ్బాయిని చూడక్కర్లేదు, మీ ఇంట పనివాణ్ణి చూసినా సరే అర్థమైపోతుంది మీ ఇంట ఉన్నవాణి అలవాట్లేంటో. అప్పుడు వీరికి అర్థమైపోయింది, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము, ఇదిగో రెబ్బకాని ఎదుట ఉన్నది తీసుకుని వెళ్ళిపోంటున్నారు. ఆయన రెబ్బకమ్మగారిని తీసుకుని బయలుదేరాడు. ఆమెన వంటెక్కించారు, ఈయన వంటెక్కారు, వెనకాల పనులు కూడా వస్తున్నారు. కరెక్ట్గా వీరు కనాన దేశానికి వచ్చేసరికి ఇసాగారు ఏం చేస్తున్నారు, నాకు అమ్మాయిని తీసుకొస్తానన్నారు, ఎలా ఉంటుంది ఏంటో, బొమ్మలు తీసుకుంటూ కూర్చున్నాడు ఎలా ఉంటే బాగుండని ప్రార్థన చేసుకోవడానికి పొలంలోకి వెళ్ళాడట. ఆయన డ్యూటీ చూసారా, ధ్యానించడానికి వెళ్ళాడట. అంటే భక్తిలో మనం ఉంటే, దేవునికి దగ్గరగా మనం ఉంటే, దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి దేవుని వలన జరిగే కార్యాలు. మనం తప్పిపోతే మన జీవితాలు ఇంకేం జరుగుతాయి, మనం కరెక్ట్గా ఉంటే మన దగ్గర పని చేసేవాడిని చూసినా సరే అర్థమైపోతుంది ఇది దేవుని వలన జరిగిన కార్యమని. ఇప్పుడు రెహబాం గారికి షమయా గారు చెప్తున్నారు, ఇది దేవుని వలన జరిగిన కార్యం, నువ్వు వ్యతిరేకంగా వెళ్ళొద్దు అంటే వెంటనే రెహబాం గారు తన సైన్యాన్ని తీసుకుని మరలా వెనక్కి వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళలేదు. బాగుంది. అయితే దేవుని వలన జరిగిన కార్యం ఇది అని ఎలా తెలుస్తుంది, అక్కడేమో ఎలీయెజర్ గారిని బట్టి తెలిసిపోయింది. మరి ఇక్కడేంటి, ఇక్కడేంటంటే అక్కడ గతంలో ఏం జరిగిందో దానిని బట్టి దేవుని కార్యం ఎలా తెలుసుకున్నారో, ఇక్కడ కూడా గతంలో ఏం జరిగిందో దానిని బట్టి దేవుని కార్యమని తెలుసుకోవాలి. మీ జీవితాల్లో ఏదైనా సంభవిస్తే గతంలో మీ జీవితం ఎలా ఉందో దానిని బట్టి దేవుని కార్యమని తెలుసుకోవాలి. ఇప్పుడు రెహబాం గారి జీవితంలో ఇది దేవుని కార్యమని ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే దేవుడే యెరుబాము గారిని ఎన్నుకోవడాన్ని బట్టి. ఎందుకు ఎన్నుకున్నారు ఆయన, సొలొమోను గారిని బట్టి, సొలొమోను గారిని బట్టి. వందనాలు. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు, వీళ్ళ నాన్నగారు చాలా సంపాదించాడండి, కానీ అదేంటో వీళ్ళు మొత్తం తగలబెట్టేశారండి అంటుంటారు కదా. వీళ్ళు తగలబెట్టడానికి కారణం వీళ్ళ తప్పు కాదు, సంపాదించిన నాన్నగారు తప్పే. కొన్ని జీవితాలు చూడండి, వీళ్ళ నాన్న మంచి ఆఫీసర్ అండి, వీడేంటోనండి ఇలా ఎర్రోడి కింద తయారయ్యాడు, తేడా ఈ బిడ్డది కాదు ఆ తండ్రిదే. అలాగే రెహబాము గారి జీవితంలో రాజ్యం మొక్కలైపోవడానికి, రెహబాము గారు యుద్ధానికి వెళ్తుంటే దేవుని వలన కలిగిన కార్యమని దైవజనుడు చెప్పడానికి కారణం ఏంటంటే సొలొమోను గారు చేసిన చిన్న మిస్టేక్. ఏంటది చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం.
ఇస్రాయేలుల దేవుడని యెహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. ఎందుకంటే ఆ చివరిలో ఆయన పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకున్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు అని అంటే 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 1000 మంది భార్యలు ఈయనకి, 1000 మంది భార్యలు చేసుకున్న తర్వాత 1000 మంది గుంతమ్మ కోరికలు కోరుతుంటారు కదా పాపం. దీంట్లో అన్నిలు ఎక్కువ. వాళ్ళు వాళ్ళు పుట్టింటి నుంచి ఏం తెచ్చుకునేవారు అంటే దేవుళ్ళు తెచ్చుకునేవారు. మీ దేవుడికే కానీ మా దేవుడికి ఏమి కట్టించరా అనేవారు. ఎందుకు కట్టించను, చిన్న గుడి కడతానులేనివాడు. ఈయన గుడి కట్టిన తర్వాత మరి బాగుంటుందా, అక్కడికి మళ్ళీ అర్పణలు ఇవ్వడానికి వెళ్ళేవాడు ఈయన. అంత మొహమాటానికి, రాజకీయ నాయకులు చూసారా, అంత మొహమాటానికి చేస్తుంటారు. చివరికి చరిత్రలో కనపడకుండా పోతారు. ఈయన కూడా చూడండి, గొప్పగా బ్రతికాడు జ్ఞానవంతుడు, దేవుడు మనసెరిగినాడు, చివరికి వచ్చేసరికంట భార్యలు మొహమాటం పెడుతున్నారట. అసలు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఈయన దేవుడు అవ్వాలి కానీ ఏం మాట్లాడుతున్నావు అంటలేదు ఈయన. ఆడోళ్ళు కదండి, పోనివ్వండి, ఏదో చేసుకుంటారులే అండి, ఏదో ఏదో చేసుకుంటారు, నీ చేత చేయంతారు చూస్తూ ఉంటే. తొలగిపోయిందట హృదయం మెల్లమెల్లగా. దేవునికి సొలొమోను గారు అంటే చాలా ప్రేమ. ఆయన రెండుసార్లు మాట్లాడుతున్నారు, రెండుసార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించడం సొలొమోను హృదయం అతని వద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చింది ఏమనగా, నిన్ను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు ఆచరింపకపోవటం నేను కనుగొనుచున్నాను, గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేస్తానంటున్నారు ఆయన. ఎవరికి చెప్పారన్నమాట, సొలొమోను గారికి. నీ దాసునికి ఇచ్చేదను, ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసేస్తాను. మీ నాన్నను బట్టి నీ చేతిలోని తీయట్లేదు, కానీ నిన్ను బట్టి నీ కుమారుని చేతిలోని తీసేస్తాను. నాన్న మంచోడు దావీదు గారు, కాబట్టి ఈయన రాజ్యం నిలబడింది. ఈయన చివరిలో తప్పిపోయాడు కాబట్టి రెహబాము గారి చేతిలోంచి రాజ్యం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. ఈరోజు ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్నా సరే మన మధ్య జీవిస్తున్నవారు ఉన్నారా లేరా, ఉన్నారు. ఈ ఈ చిన్న సందర్భాన్ని బట్టి చెప్పండి, ఎవరిని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు? ఇప్పుడు మనం ఎంత నీతిగా బ్రతుకుతున్నాం, మన బిడ్డలు ఏదో కష్టం వస్తుందా రావట్లేదా, ఎవరిని బట్టి వస్తుంది? వాళ్ళని బట్టి, కన్నాళ్ళని బట్టి. చూసారా, దావీదు గారిని బట్టి సొలొమోను తప్పు చేసినా సరే ఆయన ఓర్చుకున్నారు, కానీ సొలొమోను తప్పు చేసిందని బట్టి రెహబాము గారికి ఆ తీర్పు వెళ్ళిపోతుంది. బిడ్డలను ఖండం పెంచడం కాదు, ఆ బిడ్డల జీవితాలు కూడా మన జీవితాలను నిర్ణయిస్తాయి. అది బైబిల్ చెప్తున్న వాస్తవం. అది పెద్దలు ఏమంటారో తెలుసా, వాళ్ళ నాన్న చేసిన ఊరికే పోతా ఏంటరా, అందుకే ఇలా తయారేడు అంటారు. అది బైబిల్లో మాట. సొలొమోను గారు చివరిలో తప్పిపోయారు, మళ్ళా ఆయన సెట్ అయ్యారు, కానీ రాజ్యం మట్టుకు రెహబాము చేతుల నుంచి వెళ్ళిపోతుంది, రాజ్యమే వెళ్ళిపోతుంది. ఎంత బాధండి రెహబాము గారికి, నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం 2 గోత్రాలను ఇచ్చారు, రెహబాము, అభియా, ఆషా, యెహోషపాతు, యెహోరాము. ఇక వంశావళి అంతా కూడా ఈ 2 గోత్రాలనే పరిపాలిస్తారు. మరలా 10 గోత్రాలను టచ్ చేయలేకపోతారు, ఇక ముట్టుకోలేకపోతారు. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. ఎందుకు? సొలొమోను గారు తప్పు చేయటాన్ని బట్టి. యెరొబాము దాసుడు అతనికి ఇచ్చేస్తాను. అదే 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. అంతట యెరొబాము యెరూషలేము నుండి బయలువెడలి పోగా పారిపోతున్నాడండి యజమాని దగ్గర నుంచి. యెరొబాము గారు, యజమాని ఎవరు? సొలొమోను గారు. సిలోనీయుడును ప్రవక్తినగు అహియా అతని మార్గమందు కనుగొనను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకుని ఉండెను, వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడను లేకపోయాను. అంతట అహియా తాను ధరించుకున్న కొత్త వస్త్రం పట్టుకుని 12 తునకలుగా చింపి యెరొబాముతో ఇట్లనను, ఈ 10 తునకలను నువ్వు తీసుకునుము, ఇశ్రాయేల దేవుడిని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతను సిదోనీల దేవతకు, కెమోషను మోయాబీల దేవతకు, మిల్కోము అనమోనీల దేవతకును మ్రొక్కి
సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలు నా విధులు అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతి నుండి రాజ్యంను కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను. చూసారు, డిసైడ్ అయిపోయిందన్నమాట సొలొమోను గారిని బట్టి. రాజ్యం యరొబాము చేతిలోకి వెళ్ళిపోయింది. యరొబాము అంటే సొలొమోను గారి పనోడు. సొలొమోను గారు పెట్టే టార్చర్ భరించలేక పారిపోతున్నాడు అతను. సొలొమోను గారు చనిపోయిన తర్వాత రెహబాము గారి దగ్గరికి యరొబాము గారు ప్రజలు వచ్చి అడుగుతున్నారు, మరి మా మీద ఉన్న కష్టం తీసివేయండి. ఆయన ఇంకా కఠినంగా మాట్లాడారు, ఇంకా బలపడింది. అది ఇది యెహోవా వలన జరిగిన కార్యం. వాళ్ళ జోలికి వెళ్ళొద్దును అని చెప్పేశారు రెహబాము గారిని, సమయం అనే దైవ సేవకుడు. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, మీ జీవితంలో ఒకవేళ ఏదైనా కోల్పోయారేమో, దేన్నైనా పొందుకోలేకపోతున్నారేమో, మీరు ఎలా ఎందుకు ఆలోచించకూడదు, ఇది దేవుని వలన జరిగిన కార్యమని. ఇది మన అపరాధముల నిమిత్తమే మనకు సంభవించిందని, ఇది ఎందుకు రావటం లేదు, అది ఎందుకు జరగట్లేదు అనే దానికన్నా ఎందుకు ఆయన పాదాలు ఎదుట మన మోకరిల్ని మొరపెట్టకూడదు. నీ చిత్తమైతే ఇవ్వండి ప్రభు, లేదా నా అపరాధ నిమిత్తం మీరు తీసేశారు కనుక దాని గురించి నాకు వద్దు ఇంకా అని ఎందుకు అడగకూడదు. రెహబాము గారు ఆ పని చేయలేకపోయారు. దేవుని మనసు గ్రహించాలి మనం, ఎందుకంటే దేవుడు తన ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తుంటారు. ఏది కోల్పోయినా ఆయన చిత్తమే, ఏది మనకు అనుగ్రహించినా ఆయన చిత్తమే, ఆయన చిత్తమే సిద్ధిస్తుంది మన జీవితాల్లో. అయితే దేవుడు వద్దన్నది యుద్ధానికి వెళ్ళడానికి వెళ్ళి ఆగిపోయాడినా మంచిదే, దేవుడు చేయమన్నది మాత్రం చేయలేకపోతున్నాడు ఈయన. రెహబాము గారు ఒక విధంగా చెప్పాలంటే మంచి పాలన చేయలేకపోయాడు. అందుకే 40 సంవత్సరాలు ఏం పరిపాలించలేదు ఈయన, చాలా తక్కువ సమయం పరిపాలిస్తాడు. కారణం ఏంటంటే, ఇదిగో దేవుడు వద్దన్న దాని మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవుడు చెయ్యమన్నది మాత్రం చేయలేకపోయాడు. దేవుడు ఏం చేయమన్నారు, నిన్ను రాజుని చేసిన తర్వాత నీ బ్రతుకు కాలం అంతా కూడా నీవు నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి, నీ ప్రజలందరికీ దానిని బోధిస్తూ ఉండాలి. అసలు ఇది అధికారులు చేసే పనే. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కానీ ఇది మనం చెప్పుకోకూడదు. ఇది దేవుడు ఎవరినైనా అధికారుని చేశాడంటే, దేవుడు ఎవరినైనా నాయకుని చేశాడంటే, అతడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా మీకు, బ్రతికినంతకాలం బైబిల్ చదవాలి, ప్రజలందరికీ దాన్ని వినిపించాలి, అప్పుడు దేశము సుభిక్షంగాను సశ్యశ్యామలంగాను మారిపోతుందన్నమాట. దేవుడు ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ ఇచ్చారు దీన్ని ఇలాగ, అధికారిగా నిన్ను చేసింది ఎవరు, నేను. ఏ అధికారమైనా, ఏ పదవైనా, ఏ ప్రభుత్వమైనా ఆయన నియమిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు కదా. నెబుకద్నెజర్ రాజు మహాచక్రవర్తి గర్వపడ్డాడు, ఏమని, ఈ బబులోని మహాపురము నా బలాధిక్యతను సూచించుచున్నది కదా అన్నాడు. ఏమైపోయాడు, గడ్డి తిన్నాడు. వెంటనే మతి చలించిపోయింది, ప్రజలు రాజుగారిని తరిమేశారు అడవిలోకి, అడవిలోకి వెళ్ళి జంతువులతో పాటు బతుకుతున్నాడు, మంచుకు తడుస్తున్నాడు, గడ్డి తింటున్నాడు. అప్పుడు అర్థమైంది, నా వలన కాదు దేవుని వలనే ప్రతి ప్రభుత్వం వస్తుంది అనుకున్నాడు. వెంటనే బుద్ధి వచ్చింది, అధికారులు వచ్చారు, మరలా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మహామహా చక్రవర్తుల్ని మట్టి కరిపించిన దేవుడు ఆయన. ఆయన వలనే ఏ ప్రభుత్వమైనా, ఏ అధికారమైనా. కానీ రాజులందరికీ సూచించేది, అధికారులందరికీ సూచించేది ఏంటో తెలుసా, నీ బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము పద్దెనిమిదిని చూద్దాం. మరియు అతడు రాజ్య సింహాసనం మందు ఆసీనుడైన తరువాత లేవీలేని యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి, దేవుని గ్రంథం, ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనాలి, అది తన యొద్ద ఉండాలి,
తన రాజ్యమందు తానును తన కుమారును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. ఏమగుటకై? నీవు నీ బిడ్డలు కూడా దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నా బ్రదర్స్ ఏదో అంటున్నారు, నా సిస్టర్స్ ఏదో అంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు ఎలా అంటున్నారు, అందుకేనే నేను రాలేకపోతున్నానండి, బైబిల్ చదవలేకపోతున్నానండి, ఎన్నో కబుర్లు చెప్తుంటాం కదా మనం, తొలగిపోకూడదు అంటున్నారు ఆయన. తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములంటే ఆ గ్రంథాన్ని చదువుచు చచ్చేదాకా చదవాలి. బైబిల్ బైబిల్ని ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చదవాలి చెప్పండి. మనం అనుకుంటా ఈరోజు చదివేసుకున్నానండి అయిపోయిందండి, ఇంకా బ్రతుకు కాలం అంతా చదువుచు ఉండాలి. అది నిన్ను నీ బిడ్డల్ని దీర్ఘాయుష్మంతులను చేస్తుంది, నీ రాజ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది, నీ ప్రజలకు ఎన్నో ఈవులను నీవు అనుగ్రహించే విధంగా నిన్ను శక్తి సంపన్నుడిగా మారుస్తుంది. ధర్మశాస్త్రం బైబిల్కున్న పట్టు చూడండి. సాతానికి బాగా తెలుసు, ఏ దేశంలో అయితే దేవుని మాట వినబడుతుందో ఆ దేశం సంతోషంగా సుభిక్షంగా ఆనందంగా ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే దేవుని మాట వినబడుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల జీవితాలు అద్భుతంగా మారిపోతుంటాయి. అందుకే అపవాదం ఏం చేస్తాడో తెలుసా? ఈ మాటలు వినకుండా చేస్తుంటాడు, ఈ మాటలు మాట్లాడకుండా చేస్తుంటాడు, సృష్టిస్తుంటాడు. ఒక సహోదరి గతంలో ప్రతి శనివారం రాత్రి, ఇంకా మీరు నాకు పరిచయం అవ్వలేదులండి, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించేది. వాళ్ళు వేరే చర్చికి వెళ్తుండేవారు, కానీ ఒకసారి మన వాక్యం విన్నారళ్ళు, మాకు వారం వారం పెట్టండి అంటే మేము ప్రతి శనివారం వెళ్ళి పెడుతుండేవాళ్ళు. ఆ తర్వాత ఎందుకంటే ఆ సహోదరి కష్టాలు ఉన్నప్పుడు అడిగిందిలేండి మనల్ని, కొంచెం ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలతోనూ ఉన్నప్పుడు అడిగింది. ఎప్పుడైతే ప్రతి వారం దేవుని మాటలు చెప్పి ఆత్మీయంగా వారిని బలపరుస్తున్నామో, ఆత్మ ఎప్పుడైతే బలపడుతుందో, ఆత్మాభివృద్ధి వెనక దేవుడు ప్రతిదారిని ఉంచుతారన్నమాట. ఈవిని బలపడ్డారు, బిడ్డ జీవితం బాగుంది, కొడుకు జీవితం బాగుంది, ఆమె జీవితం బాగుంది, అంత బాగుంది. బాగున్న తర్వాత ఇంకెందుకులేండి, మరి ఇంకెందుకు చెప్పండి, పెద్ద ఇంట్రెస్ట్ చూపించేది కాదు. అప్పుడు ఇప్పుడంటే తగిలిన గాయాలను బట్టి, మనుషుల మనస్తత్వాలను బట్టి ఇలా మారిపోతున్నాను, కానీ ఆవిడ 2 వారాలు రాకపోవడం చూసి ఒకరోజు ఇంటికి వెళ్ళి, అమ్మ మళ్ళీ వారి నుంచి మానేద్దాం అనుకుంటున్నామమ్మా అన్నా నేనే. ఎందుకంటే ఆసక్తి కనబడలేదు నీలో. అంటే మీ ఇష్టం అండి, మరి మీ ఇష్టం అండి మరి అన్నదా మానేసం. ఎందుకంటే దేవుని వాక్యం మనం బ్రతిమాలు చెప్పక్కర్లేదు కదా, వారికి మేలు కదా. ఆ తర్వాత నుంచి మరలా ప్రార్థన చేయండి రాజుగారు నా కోసం అంట మొదలెట్టింది. అంటే ఏమైందో చెప్పండి, మనకి ఎందుకండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడైనా పిలుస్తుంటే వెళ్తున్నాం ప్రార్థన చేయటానికి, ఎందుకంటే నాశనం అవ్వాలని కోరుకోం కదా. కానీ వారింటి దగ్గర ఈ వాక్యం జరిగేటప్పుడున్న వారి జీవితం, ఇప్పుడున్న వారి జీవితం మార్పు వచ్చింది, మార్పు వచ్చింది ఖచ్చితంగా, అది వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాక్యానికి ఎలాంటి శక్తి ఉంటుందో మీరు చెప్పండి. మనం ఏమనుకుంటామంటే, ఎందుకంటే మా ఇంటి దగ్గర అసలు మేము ఎందుకు పెట్టాలి అసలు అనుకుంటూ ఉంటాం. అది మానేసిన తర్వాత ఏదో విషయంలో అర్థమవుతుంటుంది మనకి, ఓహో ఈ శ్రమ అప్పుడు ఎందుకు రాలేదు మాకు, దేవుడు తప్పించారు. ఈ బలహీనత అప్పుడు ఎందుకు రాలేదు మాకు, దేవుడు తప్పించారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది మాకు, కంచె తొలగింది. దేవుని మాట ఎక్కడుంటే అక్కడ దేవదూతల కాపుదల ఉంటుంది, దేవుని మాట ఎక్కడుంటే అక్కడ శాంతి సమాధానాలు ఉంటాయి. సాతాను కూడా వారిని పడగొట్టడం చూస్తుంటాడు, విలువ లేకుండా చేస్తుంటాడు, విలువ లేకుండా. దేవుడు ఎప్పుడు బాధపడతారో తెలుసా?
మీ ఇంట్లో ప్రార్థన పెట్టించి మీరు కనబట్టలేదు అనుకోండి, మీరు ధర్మప్రభువులు, మీరు ఏం చేస్తుంటారంటే వాకింగ్ చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారు, కానీ మీరు ఉంటారు అన్నమాట. అది దేవునికి నచ్చదు. ఆసక్తి మీలో ఉందా లేదో చూస్తుంటాడు ఆయన, ఆసక్తి మీకు ఉందా లేదో చూస్తుంటాడు ఆయన. అలా అలా జరిగించే సేవ జరగదు ప్రియమైన, దేవునికి ఇష్టం ఉండదు అసలు. చాలా చోట్ల ఆగిపోతున్నాయి కార్యాలు, ఎందుకు తెలుసా? పెట్టేవాళ్ళకి ఆసక్తి లేదు, అందుకనే ఆ కాసేపు పేద అలా ఉంటున్నారు అంతే. వాళ్ళు ఆసక్తి లేకపోతే దేవుని కార్యం జరగదు, ఆయన జరిగించుకోరు. ఆయనకి ఏమి లోటండి? ఆయన తన వాక్కును ఎందుకు పంపిస్తారు? ఆయన మనల్ని ప్రేమించి పంపిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తేనే మన దగ్గరికి వాక్యం వస్తుంది. ఆయన మనల్ని ప్రేమించకపోతే ఆ వాక్యం మన చెంతకు రాదు. సత్యం అనేది ఏ ప్రదేశంలో అయితే వినబడదో అక్కడ అసత్యం గూడు కట్టుకుంటూ ఉంటుంది. ప్రజలు నెమ్మది నెమ్మదిగా అసత్యంలోకి వెళ్ళిపోతుంటారు, నెమ్మది నెమ్మదిగా. సత్యం ఆత్మను పట్టుకుంటుంది ప్రేమిన వల్లరా, రక్షణలు నడిపిస్తుంది. అంటే వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి. రాజుగా నువ్వు అయ్యావంటే నీ బ్రతుకు కాలం అంతా కూడా నువ్వు గ్రంథాన్ని చదువుతుండాలి కదండి. మరి రెహబాము గారు రాజు అయ్యారా లేదా? అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం. ఒక చిన్న మాట, దినవృత్తాంతములు రెండవ గ్రంథం, దినవృత్తాంతములు రెండవ గ్రంథానికి వెళదాం. ఇందాక అక్కడి నుంచి వచ్చాం కదా మనం. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇస్రాయేల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని దేని విసర్జించారట. మాకు ఒకటే ఉండిపోయిందండి బాధ, అది కూడా తొలగిపోతండి, దేవుళ్ళలోనే ఉంటామండి అంటారు మీరు నాతో కదండి, నిజమేనా? అదేనండి మాకు నిద్ర పట్టకుండా చేసేస్తుందండి ఆ సమస్య. అది తొలగిపోతేనండి దేవుడిదే ఇవ్వాలండి, ఇంకా దేవుడేనండి మా జీవితానికి. మీకు విషయం చెప్పంటారా, తొలగిపోయిన తర్వాత మిమ్మల్ని చూడాలి, ఇక దేవుని దూరం అయిపోతారు. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు చూడండి దేవుని సన్నిధిలోనే ఇలా నీరసంగా ప్రతి మాట వింటూ ఉంటాం. మనకు ఆరోగ్యం 5 నిమిషాల్లో వచ్చేస్తానండి, మీరు మొదలెట్టండి అంటుంటారు నన్ను. ఎందుకని? మరి ఆరోగ్యం ఉంది కదా, బయట నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఇప్పుడు అనారోగ్యంతో ఫోన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు రాలేనండి నేను, ఇక్కడ కదలలేనండి అంటుంటాం. అని తెలియదా ఏంటి, ఎప్పుడు ఏమివ్వాలో? ఇవన్నీ బహుమతులే మనకి. నిర్లక్ష్యపరుస్తుంటాం దేవుని పని. రాజ్యం బలపడిందట అంటే దాని అర్థం ఏంటంటే ఇస్రాయేల్ 12 గోత్రాలకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నీ 2 గోత్రాలను కూడా అదే విధంగా నేను బలపరుస్తానని దేవుడు రెహబామును బలపరచడం మొదలెట్టారు. దేవుడు అన్యాయం చేయరు ఎవరికని. బలపడిన తర్వాత ఈయన ఏం చేశాడట, బైబిల్ చదవడానికి ఖాళీ లేదట. అంతే కదండి, చాలామంది చూడండి ఏం చేస్తున్నారు, ఏమి పని ఏమి లేదని ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదువుకుంటున్నామండి అంటుంటారు. ప్రార్థన చేయండి అయ్యగారు అంటుంటారు. ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, బైబిల్ చదవడానికి ఖాళీ ఉంటలేదు, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నానండి అంటుంటారు. చూసారా, ఈయన కూడా చూడండి, రాజ్యం చిన్నగా ఉన్నప్పుడు దేవుని మాట బైబిల్ వాక్యం ధ్యానించేవాడు, ఇప్పుడు రాజ్యం బలపడింది బైబిల్ చదవడానికి ఖాళీ లేదు. రాజుగారికే ఖాళీ లేదంటే ప్రజలకు అసలు ఖాళీ లేదు అంతేనండి. ఏమంటే మీరు బైబిల్ చదువుతున్నారని నన్ను ఎవరైనా అడిగారనుకోండి మీ ఎదురుకుండానే, అంటే ఎన్ని కుదరట్లేదండి మధ్య పెద్దగాననుకోండి, మీకు ఎంత ఆనందం. ఎందుకని? ఆయనకే కుదరట్లేదండి, మాకే కుదురుతుంది, మాకు ఎన్ని పనులు. చూసారా, అదే నేను చదువుతున్నానండి, తెల్లవారుజాము 3 గంటలు లేస్తున్నానండి, వాక్యం చదువుతాను ధ్యానిస్తానంటే మీకు కొంచెం బెంగగా ఉంటుంది, నేను లేగాలంటారా, నేను చదవాలంటారా అని. రాజుగారే ధర్మశాస్త్రాన్ని విసర్జించాడట, ఇక ప్రజలు ఎలా ఉంటారు, మొత్తం మానేశారండి వాళ్ళు. ఇప్పుడు చూడండి, వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన శేషకు 1,200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేం మీదకి వచ్చాను. ఎక్కడికి వస్తున్నాడండి, ఎవరండి రాజు? ఐగుప్తు రాజు అండి బాబు, అక్కడి నుంచే వచ్చారు ఒకప్పుడు ఇస్రాయేలీలు. ఆ రాజుకి ఏం పనండి,
మీకు విషయం చెప్పమంటారు, అసలు ఈ సమస్య నాకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటారు. మీకు అర్థం కాదు, దేవునికి తెలుసు బాగా. మీరెక్కడో దేవుని నిర్లక్ష్య పెట్టారు అంతే. లేకపోతే గుండ్రాయిలో ఉన్న మీకేంటండి రోగాలు, మీకు ఎందుకు వస్తున్నాయి? మనం చూసి రోగానికి భయం వేయాలి, వీడి దగ్గరికి వచ్చిన ఉపయోగం లేదని. మరి ఎందుకు వస్తున్నాయి చెప్పండి మనకి? ఎక్కడో దేవుణ్ణి మనం, శత్రువు ఎప్పుడు మన మీదకి వస్తారో తెలుసా వేగంగా? దేవునికి మనం దూరమైనప్పుడు. దేవునికి దగ్గరగా ఉన్నారంటే మీరు మీ జోలికి రాలేడు. అంటే ధర్మశాస్త్రాన్ని విసర్జించడం అంటే ఎవరిని విసర్జించడం అన్నమాట? బైబిల్ పక్కన పెట్టారంటే ఎవరిని పక్కన పెట్టారన్నమాట? దేవుని పక్కన పెట్టారన్నమాట. మీరు చూడండి, ఇప్పుడు శత్రువు వస్తున్నాడు, పెద్ద రాజతనం, ఐగుప్తు రాజు శేషకు ఎలా వస్తున్నాడో చూడండి. 1200 రథములతో, 60,000 గుర్రపు రౌతులతో. ఏమండి యెరూషలేము ఎంత చిన్నదండి, ఈ రాజు పరివారం చూడండి ఎంత ఉందో. వచ్చేసాడు అతనితో కూడా ఐగుప్తు నుంచి వచ్చిన లూబీలు, సుక్కీలు, కూషీలు అని వారు లెక్కకు మించి ఉండి, లెక్కకు. ఆశాగారి మీదకి యుద్ధానికి కూసి దేశస్తులు వస్తేనే భయపడిపోతారు, ఎందుకంటే లక్షల మంది జనాంగ వాళ్ళు. ఇప్పుడు ఈ రాజు ఈ రెహబాము గారి మీద చూడండి, కూషీలుని, లూబీలుని, ఎవరన్నా సుక్కీలుని, మళ్ళీ ఐగుప్తీయులు, 1200 రథాలు, 60,000 రౌతులు. అంటే గుర్రాల మీద వచ్చే సైనికులు ఎంతమంది? 60,000. రథాల మీద వచ్చి యుద్ధం చేసేవారు ఎంతమంది? 1200. రథాలు ఉన్నాయంటేనే పెద్ద గొప్ప విషయం అంట. బైబిల్ గ్రంథంలో 300 రథాలతో వస్తున్నాడని చెప్పి భయపడిపోయిన సందర్భాలు ఉన్నాయి. 300, ఇప్పుడు ఎన్ని? 1200. 400 ఎక్కువ, 400 ఎక్కువ. అంటే ఇంత గొప్ప సైన్యంతో రెహబాము మీదకి శత్రువు యుద్ధానికి వస్తున్నాడు, గొప్ప సైన్యంతో వస్తున్నాడు. అంటే ఇప్పుడు రెహబాము గారు ఆల్మోస్ట్ నాశనం అయిపోయినట్టే ఇక, అంతే కదండి. ఎందుకంటారు చెప్పండి? అది కారణం. సమస్య ఎప్పటి నుంచి ఉంటుందో మనకు తెలీదు, కానీ దేవుడు ఆ సమస్యను మన మీదకి రానివ్వకుండా అడ్డుపడుతుంటారు. ఎప్పుడు సమస్య మన మీదకి వస్తుందో తెలుసా? దేవుని ప్రభావం మన నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని నీడల నుంచి మనం తప్పుకుపోయినప్పుడు. ధర్మశాస్త్రాన్ని చదవడం మానేశారట. ఇప్పుడు చూడండి, శత్రువులు వారి మీదకి వచ్చేసారు. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకుని యెరూషలేము వరకు వచ్చేసాడు. చాలా దగ్గరకు వచ్చేసాడు శత్రువు. ప్రవక్త అయిన షెమయా రెహబామును వద్దకును శీర్షకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకు వచ్చి ప్రజలందరూ ఏం చేస్తున్నారట? ప్రవక్తని షెమయా గారు రెహబామును వద్దకు, అలాగే శీర్షకుకు భయపడి యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకు వచ్చి ఏమంటున్నారండి? షెమయా గారు మరలొచ్చాడు. మన పాఠం ఏంటి? షెమయా చెప్పిన సత్యం. యుద్ధానికి వెళుతుంటే వద్దని చెప్పారు షెమయా గారు దేవుని మాట. ఇప్పుడు యుద్ధానికి శత్రువు వస్తుంటే ఏం చెబుతున్నారు? ఈ సత్యం ఏంటి? మన జీవితాల్లో దేవుని మాటను ఎలా మనం తీసుకోవాలి అనేది పాఠం. చూడండి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మల్ని శీర్షకు చేతిలో పడనిచ్చి ఉన్నాను. అంటే ఇంతకుముందు నుంచే శీర్షకు ప్రయత్నిస్తున్నాడు, ఎప్పుడూ కూడా మిమ్మల్ని అతని చేతికి అప్పగించలేదు నేను, కానీ మీరు నన్ను విసర్జించారు. బాగా చదివారా మీరు ఈ వాక్యం? 12 మొదటి రోజున బాగా చదివారా? రెహబాము గారు ప్రజలందరూ ఎవరిని విసర్జించారు? మీరు సరిగా చదవలేదు ధర్మశాస్త్రం అంటే బైబిల్ని. మరి కిందకు వచ్చేసరికి ఎవరిని విసర్జించారని చెబుతున్నారు? దేవుణ్ణి. దేవుణ్ణి విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? నువ్వు బైబిల్ విడిచిపెట్టడమే. దేవుని మాట మీరు వినలేదంటే అర్థం ఏంటి? మీరు బైబిల్ చదవకపోవటమే. ప్రార్థన మనం చేయటం ఎంత ప్రాముఖ్యమో, వాక్యం మనం ధ్యానించడం కూడా అంతే ప్రాముఖ్యం. మీలో బైబిల్ చదివేవాళ్ళు చేతులెత్తండి ఒకసారి. బైబిల్ని చదువుతుంటే అర్థమవుతుందన్న వాళ్ళు చేతులెత్తండి. చదవడం అంటే ఏదో చదువుతున్నారులేండి, నాకు అర్థమవుతున్నాయండి దేవుని మాటలు, నేను చదవగలుగుతున్నానండి గ్రంథాన్ని చదవగలుగుతున్నాను అన్న వాళ్ళు చేతులెత్తండి. మీరే లెక్క పెట్టుకుంటే సగం 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 చేతులు సగమే ఉన్నాయి.
అంటే దాని అర్థం ఏంటంటే చదువుతున్నాం కానండి దించండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న, చేతులు ఎత్తిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా చేతులు ఎత్తన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎత్తన వాళ్ళే బాగా ఎక్కువ. అంటే మీరు దేవునితో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదు చేతులు ఎత్తన వాళ్ళు అందరూ చేసుకుంటున్నారు. మీరు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ఏనా సౌండ్ పాట పాడమంటావు లేకపోతే మ్యూజిక్? దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ఎలా మాట్లాడతారైనా వాక్యం ద్వారా. చదువుతున్నారా? చదవలేకపోతున్నారా. వింటున్నారా? క్రమంగా వస్తున్నారా? అసలండి ఈరోజు ప్రార్థన ఉందండి అంటే ముందుగా త్వరపడాల్సింది ఎవరో తెలుసా మీకు? బైబిల్ చదువుతున్నాం కానీ అర్థం కావట్లేదండి, లేదా మాకు చదువు రావట్లేదండి, మాకు వాక్యం ఏముంది అర్థం కావట్లేదు. పరుగెత్తుకు రావాలి వీళ్ళు. ఎందుకో తెలుసా? మీకు వేరే అవకాశం లేదు బలపడ్డానికి, దేవుడు మీతో మాట్లాడడానికి వేరే అవకాశం లేదు. సహవాసం అన్నాడు, అందుకే దీన్ని సహవాసం. ఈ సహవాసంలో మొట్టమొదటిగా లైన్లో రావాల్సింది ఎవరో తెలుసా? నువ్వు చదవలేకపోతున్నానండి, మీరు చెప్పిన మాటలు వింటున్నాను తప్ప ఇంటికెళ్ళి ఇంకోసారి చూడలేకపోతున్నానండి. అంటే మీరు ఖచ్చితంగా మొట్టమొదటి ప్లేస్లో ఉండాలి. మీరు మీలో ఎవరైనా బైబిల్ చదవకపోయినా ఆలస్యంగా వస్తున్నారంటే మీరు చాలా తప్పు చేస్తున్నారని అర్థం. వాక్యం ప్రారంభం అవ్వకముందు వచ్చేయాలి మీరు. ఎందుకంటే చెప్పబడుతున్న మాటలు చదువు వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువగా మీకే, దేవుడు మీతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీకు వేరే అవకాశం లేదు. ఆ చదువుకున్న వాళ్ళని కనీసం ఇంటికెళ్ళినారో చూద్దాంలే ఇంకోసారి అనుకుంటారు వాళ్ళు. మీరు ఇంటికెళ్ళి చూసేది ఏమి లేదు ఇక, ఏమన్నా ఉందా? ఇక్కడే ఆమె అనగానే దుకాణం సర్దేస్తారు. ఇక ఇంటికెళ్ళి ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఎలా ఉండాలి మీరు? దేవుడు మీతో మాట్లాడకపోతే మీరు ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారు? ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడారంటే అని. మీ దగ్గర ఏమైనా మ్యాటర్ ఉంటే మీరు ఆత్మీయంగా బలపడిపోతారు. దేవుడు మీతోనే ఉంటారు, మీకే శ్రమ రానివ్వరు, శేషకు లాంటి వాడిని అడ్డగిస్తారు. మీరు ఏదో సమస్యలో చిక్కుబడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాట మీకు అందటం లేదు. మీ శరీరానికి ఆహారం అందకపోతే ఎలా తటతటలాడిపోతాయో మన ప్రాణాలు. అంతేనండి, ఇప్పటికే ముగించాలి కదండి అనుకుంటున్నారా? అలాగే ఆత్మ కూడా. ఆత్మ ప్రతినిత్యం జీవంతో ఉండాలంటే జీవ వాక్కు తనకి ఆహారంగా ఇవ్వాలి. దేవుని మాట, దేవుని మాట. మీరు వాక్యం చదవటం రాదన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్లు ఇవ్వండి. చదువుకున్న వాళ్ళకి ఫోన్ చేయడం మానేస్తాను రేపటి నుంచి, మీకు చేస్తాం. మీరు వినాలి ముందు, మీరు వినాలి. వాళ్ళు వింటున్నారు ఎక్కువ చదువుకునేవాళ్ళు. తెల్లవారే మనల్ని నిద్ర లేపి కన్న తండ్రి మాట్లాడే మాట్లాడేవే మన తట్టి. మీరు పిల్లల్ని లేపుతున్నారా? అరే లేవరా, మరి మిమ్మల్ని ఎవరు లేపాలి? లేవండి, మీ నాన్న మిమ్మల్ని లేపాలి. మీ నాన్నే దేవుడు. నా మాట వినండి, పెందలకడే రండి, నా పిల్లలారా నా మాట వినండి. ఆ మాట వినాలి. దేవుడు ఏదో మాట్లాడతారు, ఆ మాట మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజంతా మీకేం గుర్తొస్తుందో తెలుసా? దేవుడు మాట్లాడిన మాటే గుర్తొస్తుంటుంది. ఎందుకంటే ఉదయాన్నే విన్నారు కదా ఫ్రెష్ మైండ్ తోటి. మీరు పొద్దుపొద్దునే లేచి ఏ వింటారో అదే మీ రోజంతా తెలుసా మీకు, అదే రిపీట్ అవుతుంటుంది. మీరు ఏమన్నారో ఏ విన్నారో అదే. ఇంకొంచెం వెనక జరగండి, నాకు కనపడేలా కూర్చోండి బాబు. నాకు మీ ఫేస్లుగా నాకు కనపడాలి. ఇంకెనక జరగను. ఈరోజు నుంచి నేను ప్రతిరోజు దేవుని వాక్యం వింటాను అనే తీర్మానం మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీరు బలపడలేరు. ఒక తప్పుడు మాట మీ నోట రాకుండా ఉండాలన్నా, ఒక తప్పుడు కార్యం మీ వలన జరగకుండా ఉండాలన్నా, దేవుడు తన చిత్తంలో ఈ దినమంతా మిమ్మల్ని నడిపించుకోవాలన్నా, సాయంత్రం అయ్యాక రాత్రి నిద్ర మంచం మీదకి వెళ్లే ముందు దేవాలని విధంగా నడిపించుకుందాం, నీ కృతజ్ఞతలయ్యా అని మీరు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించాలన్నా, మీరు మొట్టమొదటిగా దేవుని వాక్ వినాలి. వినాలా వద్దా? వినాలి. మనం ఏదైనా పని చేయాలంటే ముందు భోజనం చేయటం ఎంత ముఖ్యమో శక్తి కోసం, అలాగే మనం ఈ రోజంతా బ్రతకాలంటే ఆయన వాక్ మనం విని తీరాలి. అలా వినకపోతే సమస్య వస్తుంది. ఐగుప్తురాజు ఎప్పటి నుంచో కన్నేశాడండి మా మీద, అందుకే వచ్చాడండి మా మీదకి యుద్ధానికి. కాదు, అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? చూడండి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మల్ని సీసకు చేతిలో
పడనిచ్చాను, నేనే పడనిచ్చాను అంటున్నారు ఆయన. అంటే రోగం మన మీదకి వచ్చినా, ఆపద మన మీదకి వచ్చినా, శత్రువు మన మీదకి వచ్చినా, మన జీవితంలో మనకి నష్టం ఏ విధంగా కలుగుతున్నా దేవుడే మనల్ని పడనిచ్చారన్నమాట. ఏం చేశారన్నమాట? పడనిచ్చారు. ఎందుకన్నమాట? ఆయన మాటను మనం విసర్జించాం కనుక, ఆయనకు దూరం అవుతున్నాం కనుక, ఆయనకు చేరువైతే సమస్య ఎప్పటి నుంచో ఉంటుంది, కానీ అది రానివ్వడు ఆయన. ఆయనకు దూరం అయితే ఆయన మధ్యలో తప్పుకుంటారు. ఆయన సమస్య సూటిగా మన మీదకి వచ్చి పడుతుంది, సూటిగా మన మీదకి వచ్చి పడుతుంది. ఈ సత్యాన్ని రెహబాము జీవితంలో నుంచి, సమయా చెప్పిన ఈ సత్యంలో నుంచి మనం గ్రహించి తీరాలి. ఒకటి, రెండు విషయాలు నేర్చుకుంటున్నారు ఈరోజు మీరు. ఒకటి, జరిగిన ఈ కార్యం ఎవరి వలన జరిగింది? రెండు, నీకు నష్టం ఎందుకు ప్రాప్తిస్తుంది? గుర్తున్నాయి రెండు విషయాలు? అదే చెప్తున్నారు చూడండి షమ్యా గారు. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను, రాజును, తమ్మును తాము తగ్గించుకుని ఏం చేశారట? వెంటనే మీరు దేవుని విడిచిపెట్టారు, అందుకే మీకు శ్రమ వచ్చింది అని అనుకోండి. నేను మీరేం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మీరు చాలా మంచోళ్ళు, నాకు సన్మానం చేస్తారు. మీరు ఎంతమంది ముందు అనేసాడండి, ఎన్ని చేశానండి నేను, నన్ను అలా అంటాడు ఆయన, నాకెంత బాధ కలిగిందండి అంటుంటారు మీరు. అందుకే నేను కూడా అంటాం మానేస్తున్నాను. కానీ నిజానికి చూడండి, ఆ దైవజనుడు వచ్చి ఒక సీక్రెట్ చెప్పాడు, ఆ రాజు యుద్ధానికి మీ మీదకి వస్తే మీరు గడగడలాడిపోతున్నారే, ఎందుకు వచ్చాడో తెలుసా? మీ పరిస్థితి బాగాలేదు, దేవుడు అప్పగించారు, దేవుడు అప్పగించారు. ఇప్పుడు ఎలా ఉండాలి మరి? దేవుడు అప్పగించారు అనగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మంచోళ్ళు అండి వాళ్ళందరూ, తగ్గించుకున్నారు, తమను తాము తగ్గించుకున్నారు, యెహోవా న్యాయస్తులను ఒప్పుకున్నారు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుళ్ళ భక్తిగా ఉన్నానండి, ఏ రోజైనా చర్చికి మానేనండి, ప్రార్థన అంటే ఎంతమంది వెళ్ళేదానండి, ఎన్ని గంటలు ప్రార్థన చేసేదానండి, నాకు ఈ కష్టం వచ్చిందని ఇంక దేవుడు ఏంటండి, ఇంకా దేవుడు ఏంటండి ఇంకా. అదే మీ ఆలోచన. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి, వారు శీషకు వారి మీదకి యుద్ధానికి వచ్చినా దేవుడిని ఏమంటున్నారు వాళ్ళు? న్యాయస్తుడండి ఆయన. మీకు రోగం వచ్చినప్పుడు చెప్పగలరా యెహోవా న్యాయస్తుడు? మీకు నష్టం కలిగినప్పుడు చెప్పగలరా? అప్పుడు చెప్పాలండి, దేవుడు నేను ఆయన విడిచిపెట్టడాన్ని బట్టి నాకు తగినదే చేశారు, ఇది న్యాయమే, దేవాని న్యాయస్తుడివే అని చెప్పగలగాలి. అలా ఇశ్రాయేలు చెప్పారట, అలా ప్రజలు చెప్పారట, తమ తను తగ్గించుకున్నారట, యెహోవా న్యాయస్తుడిని ఒప్పుకున్నారట, వారు తమను తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూచారట. చూచెను గనుక యెహోవా వాకు సమయాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను, వారు తమ్మును తాము తగ్గించుకుని గనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేం మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేస్తాను. అయితే నన్ను సేవించుటకు భూరాజులకు దాసులై ఉండుటకు ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులవుతారు. నేను రక్షిస్తాను, తగ్గించుకున్నారు కదా, నేను రక్షిస్తాను. కాకపోతే ఒక విషయం మీకు అర్థం కావాలి, మీరు నన్ను సేవించడానికి, నాకు సేవ చేయడానికి, భూరాజులకు దాసులు అవ్వడానికి ఎంత తేడా ఉంటుందో తెలుసుకోవడానికి కొంచెం కాలం మీ మీద అధికారులుగా ఉంచుతాను అన్నాడండి. అయితే వీరి ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు, చూసారా ఎలా కాపాడారైనా తగ్గించుకోవడాన్ని బట్టి. మన పరాక్రమము చూపే దినాలు కాదు ఇవి, మనల్ని మనం దేవుని ఎదురు తగ్గించుకుంటే మనకు వచ్చే విజయాలు ఇవన్నీ కూడా. ఆపే యుద్ధం, ఆపేశాడు. నీ మీదకి యుద్ధానికి వస్తున్న నువ్వు తగ్గించుకో, తగ్గించుకుంటున్నారు. ఈ సమయ దైవజనుడి ప్రవక్త చెప్పిన ఈ సత్యాన్ని బట్టి రెహబాము గారి సామ్రాజ్యం నిలబడింది. ప్రియమైన వరలారు, మరి ఈరోజు మనకెందుకు ఈ చరిత్ర అంతా? ఈరోజు రెహబాము గారు సామ్రాజ్యం కాదు, మీ జీవితం నిలబెట్టడానికి దేవుడి మాటలు మాట్లాడుతున్నారు, మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఇదిగో ఇది యెహోవా వలన జరిగిన కార్యమేమో, దానికి వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేయకు, దేవుని ఎదుట ప్రార్థన చేయి. ఇదిగో నీవు దేవుని విసర్జించడం వల్ల వచ్చిన నష్టమేమో, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలని యుద్ధానికి వెళ్ళకో, నీ సొంత ఆలోచనలతో నువ్వు ప్రయత్నించుకో, నువ్వు తగ్గించుకో, యెహోవా న్యాయస్తుడిని ఒప్పుకో. నువ్వు తగ్గించుకోవటం దేవుడు చూస్తారు,
నీకు రక్షణ అనుగ్రహిస్తారు. మనం రక్షింపబడాలి అంటే ఈ సత్యం మన జీవితంలో ఎప్పుడూ మరిచిపోయినదిగా ఉండాలి. ఈ సత్యం మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. ఇదే సమయా చెప్పిన సత్యం. ఇది దేవుని మనస్సు. దీన్ని స్వీకరించి ఆ ప్రకారం జీవించడానికి మనల్ని మనం దేవుని ఎదురు తగ్గించుకుందాం, మన జీవితానికి సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం.